గైస్ బ్లాగ్ చేస్తున్నావు కదా, అందుకే ఇంకోటి కావాలన్నా అని అడుగుతున్నా. కాలేజీలో మనకు తిడతారు. ఇవన్నీ బండి మీద అయితే ఎక్కి కూర్చున్నా, తిరుపతి స్టేడియం కైతే పోతున్నా. పోయిన తర్వాత గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు వచ్చేసి నేను బ్యాడ్మింటన్ అయితే పోతున్నా. ఇప్పుడు మార్నింగ్ 6:00 అవుతుంది, 6 AM అవుతుంది. సో బ్యాడ్మింటన్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్ వాళ్ళ అంతా ఈరోజు డైలీ రొటీన్ అయితే చూపెట్టేస్తా. సో నాతో మీరు కూడా చూసుకోండి. చలో పదండి. సో గైస్ ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసిన. ఇగో ఇక్కడ నుంచి ఎంట్రీ, బయటికి వచ్చేసిన. చూసుకోండి ఒకసారి. సో అంత పెద్ద స్టేడియం. సో గైస్ ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసిన. మొత్తం సెట్టిగా ఉంది, పచ్చిగా అయిపోయింది, పచ్చి పచ్చిగా అయిపోయింది. సెట్ మొత్తం పచ్చిగా అయింది. ఇగోండి చూడండి, ఇప్పుడు బండి మీద అయితే కిట్ బ్యాగ్ పెట్టేసిన. ఇప్పుడు ఇంటికి పోదాం, ఇంటికి పోయి స్నానం చేసి కాలేజ్కి పోదాం. ఓకేనా? చలో రైట్. ఒకవేళ మీకు ఇంకోటి, ఒకవేళ మీకు ఈ స్టేడియంని మొత్తం టూర్ కావాలంటే ఎండ్ స్క్రీన్లు ఇస్తా. ఆల్రెడీ వీడియో చేసిన ఎండ్ స్క్రీన్లు ఇస్తా, అది చూసుకోండి, చూడాలనిపిస్తుంది ఒకవేళ. ఓకేనా? చలో రైట్. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం, స్నానం చేసి కాలేజ్కి పోదాం. చలో రైట్. సో గైస్ ఇప్పుడే మీ కొన్ని దోశలు అయితే వేసింది, ఇప్పుడు తింటున్నా. దోశ అయితే మేమే దోశ అయితే వేసింది, ఇప్పుడు తింటున్నాం. అవును అక్కడ వేస్తుంది చూడండి, అక్కడ వేస్తుంది దోశలు. అవు ఎట్లా వేస్తుంది చూడు, ఆ దోశలు అయితే వేస్తుంది. ఇప్పుడు తినేసి స్నానం చేయాలి, ఇంకా చేయలే. స్నానం చేసి కాలేజ్కి అయితే పోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ దోశ తిందాం. గైస్ బ్లాగ్ చేస్తున్నావు కదా, అందుకే ఇంకోటి కావాలన్నా అని అడుగుతున్నా. లేకుండా చూడండి, ఉపాసం పెడతా అంట. సో గైస్ ఇప్పుడే తినేసి కాలేజ్కి అయితే పోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:30కి మన కాలేజ్ ఉండాలి, కానీ మనం వెళ్ళేది ఇక్కడికి. ఇక్కడి నుంచి కాలేజ్ పోనీకి 10 అవుతుంది, 1 అవర్ పడుతుంది. సో ఇప్పుడు 9:30 అవుతుంది, 10:30 పోతాం మనము. ఆల్రెడీ కాలేజీలో మనకు తిడతారు. ఇవ్వండి బండి మీద అయితే ఎక్కి కూర్చున్నా. మన హెల్మెట్ ఇది, హెల్మెట్ వేసుకొని కొంచెం ఇది ప్రాబ్లమ్. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం గాయస్. అక్కడ అయితే మనకి తీయనియరు, బ్లాక్ తీయనియరు, పెట్టుకోవాలి. సో గాయస్ కాలేజ్కి అయితే వచ్చేసినాము, కానీ లోపల ఫోన్ అలౌ చేయరు, వీడియో కూడా ఏం తీయనియరు. కాలేజ్లో కాలేజ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కలుస్తాం. చలో రైట్. సో గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన. కాలేజ్లో వీడియో ఫోన్ తీసేసుకుంటారు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినా. ఇక్కడ చూడండి వర్షం ఎట్లా పడేలా ఉంది. ఇంకొక 10 మినిట్స్ అయితే వర్షం పడుతుంది గైస్. ఇంకా చూడండి, నేను కాలేజ్కి వెళ్ళి వచ్చింది కదా, సరిపోయింది. కానీ ఇంకా 10 మినిట్స్ అయితే వర్షం పడుతుంది పక్క. ఇవ్వండి హెల్మెట్ పట్టుకొని వచ్చేసిన లోపలికి. సో సేఫ్ అయిపోయినా. సో గైస్ ఇప్పుడే గచ్చిబౌలి స్టేడియంకి అయితే పోతున్నా. పోయిన తర్వాత అక్కడ ఒకవేళ అక్కడ అలౌడ్ ఉంటే బ్లాగ్ అయితే తీస్తా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కట్టిద్దాం. ఓకేనా? మార్నింగ్ పోయినాం కదా, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పోతున్నాం. ఓకేనా? సో గైస్ ఇప్పుడే బయటికి అయితే వచ్చేసినాము. ఇదిగోండి క్లైమేట్ చూసుకోండి ఎట్లుందో, సూపర్ ఉంది మొత్తం వెదర్. సో గైస్ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన నేను, స్టేడియం నుంచి ఇంటికి వచ్చేసి తినేసి కిందికి వాకింగ్కి వచ్చేసి వాకింగ్ చేసి ఇప్పుడు పైకి పోతున్నా గైస్. పైకి పోయి ఇంకా ఈ బ్లాగ్ ఎంత అనుకుంటే ఎండ్ అయిపోతుంది. షార్ట్ బ్లాగ్ ఇది, డైలీ రొటీన్ ఇదే అవుతుంది కాబట్టి షార్ట్ బ్లాగ్ కాబట్టి ఇది అప్లోడ్ చేసేస్తా. సో ఈ వీడియో అంతా ఇంతే గైస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పండి రైట్.
Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you.